Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏబి వెంకటేశ్వరరావుకు మరో షాక్. విచారణకు ఆదేశించిన జగన్ సర్కార్. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుపై మరో అంశంలో విచారణకు ఆదేశించింది జగన్ సర్కార్. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి అశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్షాన్ని వేధించేందుకు ప్రయత్నించారనే అంశంపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి విచారణాధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియాను నియమించింది. ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ 1969 ప్రకారం నిబంధనలకు లోబడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిష్పాక్షికంగా విచారణ కోసం నియమించిన విచారణ అధికారి ఎదుట ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించేందుకు న్యాయవాది సర్వ శ్రీనివాసరావు ప్రజెంటింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణను పూర్తి చేసి నివేదికను సమర్పించాలని సర్కారు స్పష్టం చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని, భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుపై గతంలోనే ఏపీ సర్కార్ సస్పెన్షన్ విధించింది. అనంతరం ఆయనపై సస్పెన్షన్ను మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించింది. 2017-18 నాటి కొనుగోలు వ్యవహారాన్ని అందుకు కారణంగా చూపించి భద్రతా పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ను ఇజ్రాయెల్కు చెందిన ఆర్టి ఇన్ఫ్లాటబుల్ అబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్కు దక్కేలా చేశాడని, ఆ సంస్థకు తన కుమారుడు చేతన్ సాయికృష్ణ భారత్లో ప్రతినిధిగా ఉన్న విషయం దాచాడని ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్కు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని, అందుకోసం టెండర్ల ప్రక్రియను మార్చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తున్నారు.